य शिव शेवर्वेश्वराय शम्भ शम्भ भूतेश्वराय कालकालकालराय शिव शिवर्वेश्वराय शम्भो शम् पुनरपि जननं पुनरपि मरणम् पुनरपि जननी जठरे शयनम् पुनरपि जननं पुनरपि मरणम् पुनरपि जननी जठरे शयनम्

कृपया पा पाहि मरा रे कृपया पा रे पाहि मरारे వసంత ఋతువు చెట్ల మీద పళ్ళు పూలు వస్తుంటాయి ఇంకా పక్షులు చాలా ఆనందంగా ఉన్నాయి అది మనకు కనిపిస్తూనే ఉంది అందుకు ఒక కారణం చాలా పళ్ళున్నాయి ఇంకా ఎంతో పచ్చదనం ఉందని రెండో కారణం మనుషులందరూ లాక్డౌన్లో ఉన్నారని అవి ఈ రెండు కారణాలకు పండుగ చేసుకుంటున్నాయి మీరు చూసే ఉంటారు ఇక్కడ మా పైకప్పు మీద నెమలి నాట్యం చేయడం వాటి జతపక్షి లేకపోయినా నాట్యం చేస్తున్నాయి కేవలం మానవులు లేరు అన్న సంతోషంతో అవి డాన్స్ చేస్తున్నాయి నేను నేను మీకు ఒక కవిత చదివి వినిపిస్తాను దీని పేరు మురికి తర్కం పూలు పండ్లుగా మార్చాయి వసంతుని విచిత్ర స్పర్శతో పూలు పండ్లుగా రూపు మార్చాయి వసంతుని విచిత్ర స్పర్శతో పచ్చనాకులు పువ్వులయ్యాయి ఎండు కొమ్మలు చిగురులేశాయి చిక్కులుబడ్డ వేళ్ళు విస్తార వృక్షమైనై జీవనసారాన్ని శ్రవిస్తూ ఈ మట్టి నుంచే పుట్టాయన్ని కొందరంటారు మరి దాన్నే బురద అని ఇది మురికి జీవమా లేక సృష్టి చేసిన చిత్రమా తెలియగలిగేవు ఉద్దేశ్యముంటే ఈ మట్టి నుంచే పుట్టాయి అన్ని కొందరంటారు మరి దాన్నే బురద అని ఇది మురికి జీవమా లేక సృష్టి చేసిన చిత్రమా తెలియగలిగేవు ఉద్దేశ్యముంటే సృష్టి యొక్క ఇంద్రజాలాన్ని ఝాస పెట్టి చూడాలనే శ్రద్ధ కలిగితే లేదంటే మునిగిపోతావు నీ చవక మురికి తర్కాలలో మిమ్మల్ని నిర్బంధించమంటారా లేదు మీకు అవసరమైన జ్ఞానం ఉన్నదంటారా శుభ్రత దూరం సంక్రమణ నిరోధం పాటించగల బుద్ధి మిమ్మల్ని నిర్బంధించమంటారా లేదు మీకు అవసరమైన జ్ఞానం ఉన్నదంటారా శుభ్రత దూరం సంక్రమణ నిరోధం పాటించగల బుద్ధి మెచ్చుకోలు భావన ఉన్నదా మీకు మీకోసం శ్రమించేవారి మెచ్చుకోలు భావన ఉన్నదా మీకు మీకోసం శ్రమించేవారి పట్ల లేక ఇది మా జన్మ హక్కు అనుకునే మూర్ఖుల్లో మీరు ఒకరా కాదు ఎక్కడో ఉన్న స్వర్గం కోసం అర్రులు చాచే మత ఛాందస్సులతో చేరారా మీ మనుగడ కోసం శ్రమిస్తున్న వైద్యులు నర్సులు పోలీసులు ఇంకా చాలా మంది రాజకీయ నాయకులు వీరి అంకిత భావం నిబద్ధత నిస్వార్థ తత్వాలను అభినందించగల మృదుత్వం లేకపోతే మీకు కావలసింది లాక్డౌన్ కాదు లాకప్ అంటే జైలు మే మూడో తారీఖు వరకు లాక్ డౌన్ ఆ తర్వాత లాకప్ సరే ఇక నేను మీకు గుడ్ న్యూస్ ముందు చెప్పనా లేదా బ్యాడ్ న్యూస్ ముందు చెప్పనా గుడ్ న్యూస్ ఏంటంటే బాగా దెబ్బతిన్న కొన్ని దేశాలు ఉదాహరణకు ఇటలీ ఇంకా స్పెయిన్ దీన్ని కాస్త అదుపులోకి తీసుకొచ్చాయి కానీ లాక్డౌన్ ద్వారానే మళ్ళీ లాక్డౌన్ సడలిస్తే ఏం జరుగుతుంది అన్నది తర్వాతి ప్రశ్న కానీ ప్రస్తుతం మరణాల సంఖ్య తక్కువగా ఉంది ఇంకా కొత్త ఇన్ఫెక్షన్ల సంఖ్య కూడా బాగా తగ్గింది భారతదేశంలో కూడా ఇది తగ్గుముఖం పట్టింది దీనివల్ల జరిగిన ప్రాణ నష్టం భారతదేశంలో ఐదు వందలకు పైగా ఉన్నా కూడా ఈ సంఖ్య తగ్గుతోంది ఇంకా హాట్స్పాట్స్ ఎక్కడైతే ఈ ఇన్ఫెక్షన్ అజ్ఞానం వల్ల సోకిందో లేదా కావాలనే సోకించడం జరిగిందో మనకు తెలియదు కానీ ఆ ప్రాంతాల్లో బాగా కట్టుదిట్టం చేశారు ఆ ప్రాంతాల్లో కొంత ప్రాణ నష్టం జరిగింది అందుకని వారు కూడా క్రమశిక్షణతో ఉంటున్నారు మొత్తానికి ఇది మెల్లగా తగ్గుముఖం పట్టింది ఇది చాలా మంచి సంకేతం కానీ రేపు ఇరవయో తారీఖు రేపు అర్ధరాత్రి నుండి కొంత సడలింపు వస్తుంది కొన్ని ఆర్థిక కార్యకలాపాలకు సరే ఎటు వ్యవసాయానికి ఇంకా సమాజానికి అవసరమైన కొన్ని ఇండస్ట్రీలకు సడలింపు వస్తుంది ఈ సడలింపు వచ్చిన తర్వాత ఈ సంఖ్య ఎటువైపు వెళ్తుందో మనం చూడాలి ఇంకా మే మూడో తారీఖు కూడా చాలా దూరంలో లేదు ఎందుకంటే వైరస్ దానికి ఉన్న ఇతర గుణాలను కూడా మనకు చూపిస్తోంది వీటిని మొదట్లో మనం తెలుసుకోలేదు అది కేవలం శ్వాసకోశ వ్యవస్థ మీదే పనిచేస్తోందనుకున్నాం అందుకే దానికి తేలికైన మార్గాలను కనుక్కోవాలని ప్రయత్నించాం కానీ ఇప్పుడు ఏం తెలుసుకున్నారు అంటే అది మన టీ సెల్స్ లేదా లింఫోసైట్స్ లను కూడా దెబ్బతీస్తోందని మన శరీరంలో ప్రధానంగా వైరస్ను ఎదుర్కొనే శక్తులు ఇవి వైరస్ వీటిని నిర్వీర్యం చేస్తుంది దాదాపుగా హెచ్ఐవి వైరస్ ఏ విధంగా ప్రభావం చూపిస్తుందో ఆ విధంగా అంటే ఇది దాదాపుగా రోగ నిరోధక వ్యవస్థను ఒక స్థాయిలో దెబ్బతీస్తుంది హెచ్ఐవి చేస్తున్న స్థాయిలో కాకపోవచ్చు కానీ అదే విధంగా చేస్తుంది వైరస్ గురించి ఈ కొత్త విషయాలు తెలియడం వల్ల ఆందోళన మరింత ఎక్కువైంది ఎందుకంటే దీనికి మన పరిష్కారం రోగ నిరోధక వ్యవస్థను పటిష్టం చేయడమే అనుకున్నాం దీనికి ఇంకా వ్యాక్సిన్ లేదు అలాంటి పరిష్కారం మనకు కనుచూపు మేరలో కనబట్టం లేదు మనకు తెలిసిందల్లా రోగనిరోధక వ్యవస్థను పటిష్టం చేసుకోవడమే కానీ ఇది మన రోగ నిరోధక వ్యవస్థ మూలం మీద దాడి చేసి నిర్వీర్యం చేస్తుంది ఈ టీ సెల్స్ లేదా లింఫోసైట్స్ వైరస్ను ఎదుర్కోవాలి అని తెలియడం లేదు ఎందుకంటే వైరస్ వీటిని నిర్మూలిస్తుంది ఇది మనకు చాలా పెద్ద సమస్య శాస్త్రవేత్తలను ఇది బాగా కలవర పెడుతోందనుకుంటున్నాను ఎందుకంటే దీన్ని శ్వాసకోశ సమస్యగా చూసి దాన్ని ఎదుర్కొంటే సరిపోదు ఇది మానవ వ్యవస్థలు ప్రాథమిక అంశాల మీద కూడా ప్రభావం చూపిస్తోంది నేను ఇందాక లాకప్ పోయంలో చెప్పిన విధంగా కొందరు అమెరికా దేశంలో నిరసన వ్యక్తం చేస్తున్నారు లాక్డౌన్కు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్నారు అక్కడ భారతదేశంలో లాగా పూర్తి లాక్డౌన్ లేదు భారతదేశంలో కూడా కొంతమంది అక్కడ ఇక్కడ ఉన్నారు వీరు లాక్డౌన్ను పాటించడం లేదు ఇంకా బాధ్యతారహితమైన పనులు చేస్తున్నారు ఈరోజు ప్రధానమంత్రి గారు మన యువతకు ఒక విజ్ఞప్తి చేశారు వారు నేతృత్వం తీసుకుని లాక్డౌన్ విజయవంతంగా జరిగేలా చేయాలన్నారు ఎందుకంటే అది పాక్షికంగా పాటిస్తే అప్పుడు ఊరికే మన సమయం శక్తి వృధా అవుతుంది ఇంకా దేశానికి ఆర్థిక పరంగా కూడా నష్టమే అవుతుంది అది పూర్తిగా విజయవంతం అయితేనే దాని వల్ల ఉపయోగం ఉంటుంది నేను లాక్డౌన్లో ఉండి మీరు లేకపోతే దానివల్ల ఉపయోగం ఏమీ లేదు దాని బదులు ఇద్దరు వీధిలోకి వెళ్ళి ఎవరు ముందర పోతారో చూసుకోవచ్చు కానీ స్త్రీలకు కొంత అనుకూలత ఉంది వైరస్ వల్ల ఎక్కువ మగవారే పోతున్నారు నేను చెప్తానన్న గుడ్ న్యూస్ ఇదే ఎందుకంటే సాధారణంగా స్త్రీలకు సమతుల్యంలో ఉన్న రోగ నిరోధక వ్యవస్థ ఉంటుంది శరీరం గర్భం ధరించడానికి అనుకూలంగా ఉండడం కోసం గర్భం ధరించినప్పుడు స్త్రీ శరీరానికి సంబంధించినంత వరకు అది ఒక కొత్త పదార్థం అందుకని రోగ నిరోధక వ్యవస్థ ఎప్పుడు మరింత సమతుల్యంలో ఉంటుంది సో ప్రస్తుతానికి మన దగ్గర సంఖ్య లేదు కానీ చాలా వరకు చనిపోతున్నది పురుషులే అని చెప్తున్నారు వైరస్ కూడా లింగభేదం చూపిస్తోంది కనీసం స్త్రీలు సురక్షితంగా ఉంటారు అని నాకు ఆనందంగానే ఉంది ఎన్నో విషయాలు రూపుదిద్దుకుంటున్నాయి కానీ రెండు ప్రధానమైన విషయాలు ఏమిటంటే వైరస్ కేవలం శ్వాస వ్యవస్థకు మాత్రమే పరిమితం కాలేదు కిడ్నీ లివర్ పాడవడం కూడా కొంతమందిలో గమనించారు వారికి మాత్రమే అలా జరిగిందా లేకపోతే ఇది ఒక ట్రెండా అనేది మనకింకా తెలియదు ఇంకా ఆందోళన కలిగించే విషయం ఏమిటంటే ఇది చాలా వరకు హెచ్ఐవి వైరస్ లాగా ప్రవర్తిస్తోంది అంటే అది రోగ నిరోధక వ్యవస్థను పాటు చేస్తోంది మీలో ఈ పాటికి చాలా మందికి తెలిసినట్లుగా ఈ వైరస్ వల్ల అసలైన సమస్య ఏమిటంటే ఈ వైరస్ వల్ల మరణాలు లేదా స్పానిష్ ఫ్లూ అంతగా లేవు సమస్య ఏమిటంటే ఎటువంటి రోగ లక్షణాలు చూపని వారు కూడా దీనికి వాహకం కాగలరు ఇన్ఫెక్షన్ వచ్చిన ఎంతో మందికి మూడు వారాల వరకు అసలు ఎటువంటి లక్షణం కనబడడం లేదు కానీ వాళ్ళు దీన్ని వ్యాప్తి చేస్తున్నారు కాబట్టి ఇది అసలైన సమస్య ఈ వైరస్తో ఏది ఏమైనా మరో రెండు వారాల్లో ఆర్థిక రంగాల్లో పనులు తిరిగి మొదలవుతాయి కానీ ముఖ్యమైన విషయం ఏమిటంటే ప్రభుత్వం లాక్డౌన్ను ను సడలించినప్పటికీ ప్రజలు తమకు తాము స్వయంగా లాక్డౌన్ను పాటించాలి ఏది అవసరమో అది మాత్రమే చేస్తూ దూరం పాటించాలి ఇంకా ఏవైతే శ్వాసకు సంబంధించిన జాగ్రత్తలను ప్రజలు ఇప్పుడు పాటిస్తున్నారో వీటిని కేవలం లాక్డౌన్ సమయం వరకు మాత్రమే కాదు జీవితాంతం చేయాలి ఇంకా శుభ్రత పాటించటం మనం జాగ్రత్తలు ఎలా తీసుకోవాలి అంటే ఇది మళ్ళీ రెండోసారి రాకుండా ఉండాలి ఇంకో భయం ఏమిటంటే చలి దేశాల్లో ఎక్కడైతే ఉష్ణోగ్రత ఏడు డిగ్రీల సెంటిగ్రేడ్ కంటే తక్కువ ఉంటుందో అక్టోబర్ చివరిలో దాదాపు ఆ సమయంలో మరోసారి ఇది బలంగా రావచ్చని కొందరు శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు ఎందుకంటే చలికాలంలో సాధారణంగా ప్రజలు వీటి బారిన పడుతూ ఉంటారు అప్పుడు ఇది మరింతగా విజృంభించవచ్చు అంటున్నారు ఇవన్నీ చెప్పినప్పటికీ మానవుడు నిలదొక్కుకోగల జీవి ఏదో ఒకటి కనిపెడతాడు కానీ ఏదో మార్గం దొరికే వరకు అంతవరకు అందరూ దూరం పాటించాలి మీ జీవితానికి మీ శ్రేయస్సుకు ఇంకా అందరి శ్రేయస్సుకు ముఖ్యమైన విషయం ఏమిటంటే మీరు నేను చాలా బలంగా ఉన్నాను అనుకోవచ్చు నేను చనిపోవడానికి సిద్ధంగా ఉన్నాను అని అంటున్నారు ప్రజలు ఇలాంటి వ్యాఖ్యానాలు చేస్తున్నారు నేను పట్టించుకోను నేను చేయాలనుకున్న చేయడానికి చనిపోవడానికి సిద్ధంగా ఉన్నాను అనుకోవచ్చు మీరు చనిపోవడానికి సిద్ధంగా ఉండొచ్చు కానీ బతికున్నా చనిపోయినా మీరు ఒక పెద్ద సమస్య అవుతారు అవును మీరు వీధిలో చనిపోతే శవాలు వైరస్ను సోకేలా చేస్తాయి వందలాది మందికి సోకుతుంది అందుకని బతికున్నా మరణించినా మీరు ఒక సమస్య అవుతారు దయచేసి సంయమనం పాటించి మీరు ఇతరులకు ఒక ప్రమాదం కాకుండా జాగ్రత్త పడండి ప్రజల్లో ఒక విధమైన అహంకారం నాది అన్న భావన చాలా ఎక్కువగా ఉండటం వల్ల చాలామందిలో ఇలా ఉంటుంది అందుకేనేమో ఎక్కువగా మగవారు చనిపోతున్నారు ప్రమాదం వచ్చిందంటే స్త్రీలు సహజంగా వెనకడుగు వేస్తారు కానీ మగవాడు అలా చేయలేడు ప్రమాదం ఉన్నా ముందుకు పోవలసిందే అది అతని సహజమైన ప్రవృత్తి ఇలా జరిగింది ఒక అమెరికన్ అతను లండన్ హోటల్లో ఉన్నాడు మరొకతను గ్లాస్కో నుండి అతన్ని కలవడానికి వచ్చాడు ఇక వాళ్ళు కలిసినప్పుడు అతను ఏమడిగాడంటే మీరు ఏ దేశం నుండి వచ్చారు అందుకు అమెరికన్ ప్రపంచంలోకెల్లా గొప్ప దేశం నుండి వచ్చాను అన్నాడు అప్పుడు దానికి గ్లాస్కో నుండి వచ్చిన వ్యక్తి నేను కూడా కానీ నీ భాషలోని యాస స్కాట్లాండ్ దేశంలా లేదే అన్నాడు ఇలాంటి మనోభావాలు మిమ్మల్ని కట్టేసి మరింత నష్టాన్ని కలిగేలా చేస్తాయి ఇది సాహసం చూపించాల్సిన సమయం కాదు ఇది సాహస సమయం కాదు ఇది వైరస్ సమయం ఇప్పుడు మనం వెనకడుగు వేయాలి ఇందులో వీరత్వం ఏమీ లేదనుకోకండి వీరత్వం ప్రాణాలు కాపాడడంలో ఉంది ఇతరులను కాపాడడంలో ఉంది వీరత్వం నాకు కావలసింది నేను చేస్తాను అనడంలో లేదు అందరి శ్రేయస్సు కోసం ఏది చేయాలో అది చేస్తాను అనడం ఈ ప్రశ్న రేచల్ అడుగుతున్నారు మీరు మతాల గురించి ఎప్పుడూ పరిహాసం చేస్తూ ఉంటారు అవి మాకు స్వర్గాలను వాగ్దానం చేస్తాయి అని కాని మీరు కూడా ఇదే ఆఖరి జీవితం మీతో ఒక్క నిమిషం కూర్చున్న వారందరికీ అని వాగ్దానం చేశారు ఈ రెండు ఏ విధంగా భిన్నమైనవి ఈ ప్రశ్న తిరిగి వస్తూనే ఉంది స్వర్గానికి నేను చెప్పిన దానికి మధ్య స్వర్గం అంటే దాన్ని పారాడైజ్ అని లేదా మీరు ఏ విధంగా పిలిచినా సరే దాని అర్థం ఏమిటంటే కొన్ని చోట్ల చాలా మంచి ఆహారం ఉంటుంది కొన్ని చోట్ల మద్యం ఏరులుగా పారుతుంది మరికొన్ని చోట్ల ఇతర సమస్యలున్నాయి ఒకసారి ఇలా జరిగింది అమెరికాలో ఉన్న అలబామా అనే ఓ ప్రత్యేకమైన రాష్ట్రంలో ఒక ఆదివారం రోజు పొద్దున్న సండే స్కూల్ టీచర్ మంచి ఊపుగా చెప్తున్నాడు దురదృష్టవశాత్తు అక్కడ ప్రేక్షకులు మీలాంటివారు కాదు వాళ్ళు చిన్నపిల్లలు చిన్నప్పుడే పట్టుకోవాలి అనే ఉద్దేశంతో అతను మంచి ఉత్సాహంగా చెబుతూ మధ్యలో ఆపాడు స్వర్గానికి పోవాలంటే ఏం చేయాలి అన్నాడు చిన్న మేరీ ఎప్పుడూ మొదటి వరుసలో కూర్చుంటుంది నేను ప్రతి ఆదివారం రోజు చర్చ నేలను శుభ్రం చేస్తే నేను స్వర్గానికి పోతాను అంది అవును అన్నాడు ఇంకో చిన్న పాప లేచి నుంచుని నేను అంతగా డబ్బు లేని వారితో నా పాకెట్ మనీని పంచుకుంటే నేను స్వర్గానికి పోతాను అంది కరెక్ట్ అన్నాడు మరో చిన్న పిల్లాడు లేచి అవసరంలో ఉన్న వారికి సహాయపడితే నేను స్వర్గానికి పోతాను అన్నాడు కరెక్ట్ అన్నాడు బుజ్జె టామీ నుంచుని ముందు మీరు చనిపోవాలి అన్నాడు అవును కదా అదే అర్హత మీరు ముందు చనిపోవాలి ఒకసారి మీరు చనిపోయిన తర్వాత ముందు మీరు తెలుసుకోవాలి మీకు తెలుసా మా డెత్ పుస్తకం ఎవరైతే చనిపోతారో వారికి మాత్రమే ఉంటుంది మీలో చాలామంది మీరు మరణిస్తారు అని తెలుసుకున్నారు ఇప్పుడు కాదు వైరస్ వల్ల మీరు పోకూడదు మీ సమయం వచ్చినప్పుడు మీరు మీరందరూ చనిపోయేవారే కాబట్టి మీకు స్వర్గంలో ఏముంటుందో తెలియాలి మీకు తెలీదా హిందువుల స్వర్గంలో భోజనం బాగుంటుంది మీరు భోజన ప్రియులైతే అక్కడికి వెళ్ళాలి వాళ్ళు మీకు ఒక పాత్ర ఇస్తారు అదే అక్షయ పాత్ర అక్షయ పాత్ర అంటే మీరు ఎంత కావాలంటే అంత తినొచ్చు అది ఎప్పటికీ తరిగిపోదు ఎప్పుడు నిండుగానే ఉంటుంది మీరు భోజన ప్రియులైతే హిందూ స్వర్గం మీరు వెళ్ళవలసిన ప్రదేశం మీరు మరో చోటుకు వెళ్తే తెల్ల గౌన్లు వేసుకున్న స్త్రీలు అలా మేఘాల్లో తేలుతూ ఉంటారు మీకు అలాంటి వాతావరణం నచ్చితే మీరు అక్కడికి వెళ్ళచ్చు అక్కడ భోజనం అంతగా గొప్పగా ఉండదు బ్రెడ్ ఇంకా మంచినీళ్ళు దొరుకుతాయి మీరు మరో చోటుకి వెళ్తే మీకు అక్కడ కన్యలు కనిపిస్తారు కానీ స్వర్గానికి వెళ్ళాలంటే ముందు మీరు చనిపోవాలి మీరు చనిపోయిన తర్వాత భూమాత మీ శరీరాన్ని ఏదో ఒక విధంగా తిరిగి తనలో కలుపుకుంటుంది అందుకని మీరు శరీరం లేకుండా స్వర్గానికి వెళ్ళాలి మీకు శరీరం లేనప్పుడు మీరు మంచి భోజనంతో కన్యలతో ఏం చేసుకుంటారు చేయడానికే ఉంటుంది అందుకేనేమో ఆ పాత్ర ఎప్పుడు నిండుగానే ఉంటుంది వాళ్ళు ఎప్పుడు కన్యలుగానే ఉంటారు మీరు భోజనానికి శరీరం లేకుండా వెళితే భోజనం అలానే ఉంటుంది కదా అందుకని మీరు ప్రపంచంలో ఉన్న స్వర్గాలన్నింటినీ జాగ్రత్తగా పరిశీలిస్తే ఇది వక్రబుద్ధి కలిగిన పురుషులు తయారు చేసిందే అని మీకు అర్థం అవుతుంది స్త్రీలు స్వర్గాలను నిర్మించడంలో పాల్గొనలేదు స్పష్టంగా అలానే కనిపిస్తుంది ఎందుకంటే స్త్రీ అంటే అక్కడ వస్తువే స్వర్గంలో సీట్ లేదు మీకు స్త్రీలకు చెప్తున్నా మీరు అర్థం చేసుకోవాలి అందుకే వైరస్ కూడా మిమ్మల్ని తాకడం లేదు ఇక నేను ఎవరికి స్వర్గం ఇస్తానని చెప్పలేదు మీరు అర్థం చేసుకుంటే మీరు ఒక జీవంగా మీరు ఒక వ్యక్తిగా ముందు ఒక వ్యక్తిగా చూద్దాం మీరు ఒక వ్యక్తిగా కొంత సమాచారంతో చేయబడ్డారు ఆహార పదార్థాలతో చేయబడ్డారు విత్ ఫుడ్ మీలో ఉన్న ముద్రలను అన్నింటినీ తొలగిస్తే మీలో ఉన్న స్మృతులను తీసేస్తే నేను చెప్పేది చేతన స్మృతి ఆ చేతన స్మృతి వ్యక్తమయ్యే స్మృతి అవ్యక్తమయ్యే స్మృతి కర్మ సంబంధించిన స్మృతి జన్యుపరమైన స్మృతి పరిణామక్రమానికి సంబంధించిన స్మృతిని మొత్తం మీలో ఉన్న స్మృతులను తీసేస్తే మీకు ఒక రూపం ఉంటుందని మీరు అనుకుంటున్నారా మీలో ఈ స్మృతులన్నీ పనిచేస్తున్నాయి కాబట్టే మీకు ఈ రూపం వచ్చింది మీరు ఒక వ్యక్తి అనుకుంటారు ఒక విధంగా చూస్తే మీరు ఒక సంక్లిష్టమైన సాఫ్ట్వేర్ అంతే ఇప్పుడు మీరు ఇది అర్థం చేసుకోవాలి ఇప్పుడు రోబాటిక్ మనుషులను నిర్మిస్తున్నారు మొట్టమొదటి సృష్టించిన రోబాటిక్ మనుషులు స్త్రీలే ఎందుకంటే మీకు స్వర్గంలో స్థానం ఇవ్వలేదు కాబట్టి మేము దానికి ఇక్కడ పరిహారం చెల్లిస్తున్నాం అవి తమ సొంత స్వభావాలను కలిగి ఉంటున్నాయి ఒక వ్యక్తిత్వం లేదా పర్సనాలిటీ ఉంటుంది ఎందుకంటే సాఫ్ట్వేర్ ను అలా సంక్లిష్టంగా తయారు చేస్తున్నారు వాటికి మెల్లగా ఒక వ్యక్తిత్వం వస్తుంది మీతో జరిగింది కూడా అదే ఎంతో సంక్లిష్టమైన సాఫ్ట్వేర్ వల్ల మీకు ఒక వ్యక్తిత్వం వచ్చింది ఈ సాఫ్ట్వేర్ మనం పక్కన పెడితే ఒక మనిషిగా మీరు ఉండలేరు ఇది మీకే వదిలేస్తున్నా ఇది ఒక బహుమతి అనుకుంటారా లేకపోతే బెదిరింపు అనుకుంటారా అన్నది కానీ ఇది ఆ రెండూ కాదు మీరు సృష్టించుకున్న బుడగది కొంత పదార్థంతో సమాచారంతో కొంత జీవాన్ని పోగు చేసుకున్నారు అది కొంతకాలం పాటు నడుస్తూ ఉంటుంది ఎప్పుడో ఒకప్పుడు ఇదంతా విడిపోవాలి ఇది ఎలా అంటే ఒక పండు లాంటిది అది ఒకసారి పక్వానికి వచ్చాక కిందకు పడిపోతుంది మనం జీవితాన్ని పక్వానికి తీసుకురావడం గురించి మాట్లాడుతున్నాం మీరు నిదానంగా పక్వానికి రావాలనుకుంటే ఎటువంటి సమస్య లేదు కానీ మీరు తగినంతగా పండక ముందరే చిలకలు మీకు అవి వినిపిస్తున్నాయా అవి మిమ్మల్ని తినేయచ్చు చుట్టుపక్కల ఉన్న ఓ కుర్రాడు మీ మీద రాయి విసరచ్చు అంటే మీరు పండక ముందే మీకు ఎన్నో విషయాలు జరగచ్చు వివేకవంతుడు ఏం చేస్తాడు అంటే తొందరగా పండే మార్గం ఉందని తెలిసినప్పుడు అతను ఆ దిశగా వెళ్తుంటాడు ఎంత వేగంగా సాధ్యమైతే అంత వేగంగా నేనేమన్నానంటే మీరు పక్వానికి వచ్చేలాగా చేస్తాను అని అప్పుడు సహజంగానే పండు కింద పడిపోతుంది నేను మిమ్మల్ని స్వర్గంలోకి విసిరేస్తానని చెప్పలేదు నేను మీకు ఎప్పుడు గిన్నె నిండుగా ఆహారం ఉండే ఒక పాత్రను వేస్తే అనంతంగా మీరు విస్తరిస్తారేమో అది మంచి పాత్ర కాదు ఇలాంటి పాత్రలను కరువు వచ్చిన సమయాల్లో ఊహించుకున్నారు వారికి తినడానికి ఏది దొరకనప్పుడు వాళ్ళు ఏం ఊహించుకుంటారు వాళ్ళ ఇంట్లో ఖాళీగా ఉన్న గిన్నె ఏదో కొంత అనుగ్రహంతో అది ఎప్పుడూ నిండుగా ఉండాలి అని ఊహించారు అదే అక్షయ పాత్ర ఇది ఆకలితో ఉన్నవాడి కళ ఇది సత్యంత వరకు పస్తులు ఉన్నవాడి కళ కానీ అదృష్టవశాత్తు ఇప్పుడు అలాంటి జీవితం లేదు మీరు మరికొంచెం అద్భుతంగా ఉన్న కళని కనాలి ఇంకొంచెం మెరుగైనది ఏదైనా ఊహించేందుకు ఇదే సమయం ఇక మిగతా కల గురించి నేను మాట్లాడను అవి ఘోరంగా ఉంటాయి నేను మిమ్మల్ని పరిపక్వానికి తీసుకువచ్చి వ్యక్తిత్వం నుండి విడిపోయేలాగా చేయడం గురించి మాట్లాడుతున్నా అప్పుడు జీవం జీవంగా ఉంటుంది దాని పూర్తి వైభవంతో అందంతో ఉంటుంది ఒక కుదించుకుపోయిన వ్యక్తిగా కాదు వ్యక్తిగా జీవించడం అంటే కుదించుకుపోయిన జీవితం మీరు ఎంత గొప్ప వ్యక్తి అయినా సరే వ్యక్తిత్వం అనేది పరిమితమైంది మీరు ఇక్కడ ఒక వ్యక్తిగా ఉంటే మీరు సృష్టికి ఎదురున్నట్లు మీకు అలాంటి స్పృహ ఉన్నా లేకపోయినా ఎల్లప్పుడూ అది మీరు మీ ఎదురుగా సృష్టి అవుతుంది మీరు దాన్ని తగినంతగా చూశాక మీరు తొందరగా పరిపక్వం చెందాలి అనుకుంటారు నేను మీరు తొందరగా పరిపక్వం చెంది కిందికి పడటానికి సహాయపడగలను అని చెప్పాను పైకి ఎగరడానికి అని చెప్పలేదు ఇది ఒక బెదిరింపులా అనిపించవచ్చు ఓ సద్గురు మనల్ని కింద పడేలా చేస్తారు అని ఇది నా కోరిక కాదు ఈ భూమి మీదాన్ని అలానే పడిపోతాయి మీకు తెలుసుగా ఐజాక్ న్యూటన్ అన్ని కిందే పడతాయని చెప్పారు కొన్ని ప్రదేశాలుంటాయి మీరు ఏదైనా విసిరేస్తే అవి పైకి పోతాయి కానీ అలాంటి ప్రదేశాల్లో జీవించడానికి మీరు సిద్ధంగా లేరు మీరు ఎక్కడైతే జీవించడానికి సిద్ధంగా ఉన్నారో అక్కడ ఏదైనా మనం విసిరేస్తే అది కిందికే పడుతుంది ఇది మంచి ప్రదేశమే కింద అనేది చెడ్డ ప్రదేశం కాదు పైన అంటే మీరు తప్పిపోతున్నట్లు కిందికి వస్తే మీకు భూమి దొరుకుతుంది ఇది మీకు ఎంతో స్నేహశీలమైన గ్రహం కింద అంటే మీరు కిందికి పడిపోయి మీకు తెలుసా మామిడి పండు కింద పడాలి అనుకుంటుంది అది మీరు ఆస్వాదించడం కోసం కిందికి పడాలనుకోవడం లేదు అది కింద పడిపోవాలి అనుకుంటుంది దానికి తగినంత ఎరువుతో అది వచ్చింది మీరు దాన్ని పండు అనుకుంటారు అది మరొక మొలకగా ఒక కొత్త మామిడి చెట్టు బయటికి రావాలి అనుకుంటుంది అది దాని కోరిక అది తీయగా ఉంటుంది అప్పుడే జంతువులు ఇంకా మీరు దాన్ని తిని దూరంగా పడేస్తారు అలా కాకుండా ఆ టెంకలన్నీ ఆ మామిడి చెట్టు కిందే పడితే ఎలా మామిడి చెట్టుకున్న కోరిక ఏమిటంటే మీరు ఆ టెంక తినకూడదు అని దాని బదులు నేను చెప్తున్నానంతే నాకు అవంటే చాలా ప్రేమ మామిడి చెట్టు ఏమని ఆశపడుతోంది అంటే మీరు పండు తినేసి కృతజ్ఞతాభావంతో ఆ టెంకను మరొక చోట పాతిపెట్టాలని ఇది దాని కోరిక కానీ చాలామంది మానవులకు మామిడి పళ్ళు చెట్టు నుండి వస్తాయని తెలియదు అవి షాప్లలో నుండి వస్తాయనుకుంటారు అందుకే తినేసి ఆ టెంకను చెత్తబుట్టలో పడేస్తారు లేదు లేదు మామిడి చెట్టు ఏం కోరుకుంటోంది అంటే అది కాసిన వెయ్యి పళ్ళల్లో కనీసం ఒక వంద నాటబడతాయని వాటిలో పది ఇరవై ముప్పై మంచి చెట్లుగా అవుతాయని అది దాని ఆశ మామిడి చెట్లను నిరాశపరచకండి అలాగే స్వర్గానికి పోవడం ద్వారా నన్ను నిరాశపరచకండి ఎందుకంటే నాకు అది అసలు గొప్ప ప్రదేశంగా అనిపించదు విభిన్న సంస్కృతుల్లో దాని గురించి చదివిన వర్ణనలు చూస్తే నాకు స్వర్గం అస్సలు ఆకర్షణీయంగా అనిపించదు వాళ్ళు చెప్పిన వర్ణనల కంటే యోగా సెంటర్ చాలా మేలు i see the Isha yoga center is much better than the descriptions that they have made ఇక్కడ మేము తిన్న వెంటనే గిన్నెలు ఖాళీ అవుతాయి యోగ యోగేశ్వర भूतेश्वराय कालकालकालराय शेव शेव सर्वेश्वराय शम्भ शम्भ महा